హాయ్ రోజీ, ఏంటి నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 1. హిందీ మే ఘోషణా కే లియే 2 నంబర్ దబాయియే. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. హ్యాపీ బర్త్డే చిచి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్స్ రా. థాంక్ యూ వెరీ మచ్. నా మీద నీకేం కోపం లేదుగా? ఛ, మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్, గోవాలో తిరిగించాలక, డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చావా? అది కాదు. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పనన్నా సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను చూడు. షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. ఆ డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవునరే, కొంప తీసి గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు, ఇంత ముందు అమ్మాయిలో కమిట్ అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్వదుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా? నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రే, నీది లవ్ కాదురా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించే. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది, అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది, ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు, అమ్మాయిని పంపించేయి. ప్రాబ్లమా? అది ఎలా ఉంటది?